హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డేటా కేబుల్ యూజ్ చేయకుండా మొబైల్ నుంచి పీసీకి, పీసీ నుంచి వేరే ల్యాప్టాప్లోకి ఎలా ఫైల్స్ అనేవి సెండ్ చేయాలో తెలుసుకుందాం. నార్మల్గా అయితే మీరు మొబైల్ నుంచి మొబైల్కి ఫైల్స్ అనేవి సెండ్ చేయాలంటే ఖచ్చితంగా షేర్ ఇట్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అదే మీరు ల్యాప్టాప్ నుంచి మీ మొబైల్కి ఏదైనా సరే ఫైల్ని సెండ్ చేయాలంటే ఖచ్చితంగా డేటా కేబుల్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఈ చిన్న ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇక నుంచి మీకు డేటా కేబుల్స్ అనేవి అవసరమే ఉండదు. ఎందుకంటే మనం చాలా ఈజీగా వైర్లెస్లీ ఫైల్స్ అనేవి మొబైల్ నుంచి ల్యాప్టాప్కి, ల్యాప్టాప్ నుంచి ఇంకొక పీసీకి ఈజీగా సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టోటల్ ప్రాసెస్ మీకు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అయితే యూజ్ అవుతూనే ఉంటుంది. సో వీలైనంత వరకు వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అయితే ముందుగా నేను ల్యాప్టాప్స్ పీసీలో దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను, లాస్ట్లో మొబైల్స్ కూడా గురించి చెప్తాను. సో మొబైల్ గురించి మీరు కావాలనుకుంటే లాస్ట్కి వెళ్ళొచ్చు. సో పీసీలో ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు పీసీలో గూగుల్లో ఎనీ సెండ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఆ లింక్ కనిపించకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు ఈ డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి రావచ్చు అనమాట. సో వెబ్సైట్ అయితే మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు క్విక్ అండ్ ఈజీ ఫైల్ షేరింగ్ అని ఉంటుంది. కిందికి స్క్రాల్ చేసినట్లయితే గెట్ ఇట్ ఫర్ యువర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకు విండోస్, ఆండ్రాయిడ్ అని ఉంటుంది. సో మీరు విండోస్ కాబట్టి మనం పీసీలో యూస్ చేస్తున్నాం కాబట్టి విండోస్ మీద క్లిక్ చేసేసి కింద విండోస్ బటన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఒక 27 MB ఫైల్ మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో దాన్ని ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు అది టోటల్గా జిప్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. సింపుల్గా ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అడుగుతుంది ఇక్కడ ఆప్షన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు డెస్క్టాప్ మీద మనకు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసేసి మీకు ఇక్కడ రెండు ఫైల్స్ కనిపిస్తాయి. ఎనీ సెండ్ అని, సెటప్ 64 బిట్ అని ఉంటుంది. మీ ఇష్టం, మీది 32 బిట్ అయినా కానీ ఇది వర్క్ అవుతుంది. సింపుల్గా డబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి టోటల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సింపుల్గా నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకు అంటే కింద ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాటి మీద మీరు క్లిక్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మీకు ఫైనల్గా ఒక పర్మిషన్ అడుగుతుంది. సో ఈ పర్మిషన్ని కనుక మీరు అలో చేయకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు విండోస్ సెక్యూరిటీ అలర్ట్ అని. సో ఇక్కడ ఈ రెండింటిని టిక్ మార్క్ ఇచ్చేసి మీరు అలో యాక్సెస్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు అలా చేయకుంటే ఫైల్స్ అనేవి ప్రాపర్గా యాక్సెస్ అయితే అవ్వవు. అలాగే పైన మనకి ఇంకొక ఫైల్ ఉంటుంది. సో దాన్ని కూడా సేమ్ డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. టోటల్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇది మనకు ఇన్స్టాలేషన్ అయ్యిందా లేదా ప్రాపర్గా అని తెలుసుకోవడానికి రైట్ సైడ్ కార్నర్లో కింద మనకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఎనీ సెండ్ యొక్క లోగో అది. సో ఆ లోగో కనిపించిందంటే ఇది మనకు ప్రాపర్గా మన పీసీలో ఇన్స్టాల్ అయిందని అర్థం. అయితే ఇప్పుడు ల్యాప్టాప్ నుంచి మొబైల్కి వైర్లెస్లీ ఫైల్స్ అనేవి సెండ్ చేసి చూపిస్తాను. ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మొబైల్ ఇంకా అలాగే ల్యాప్టాప్ ఒకే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. సో అలా కనెక్ట్ అయి ఉంటేనే మనకు ఫైల్స్ అనేవి ప్రాపర్గా సెండ్ అవుతాయి. సో దీని తర్వాత మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మొబైల్లో ఎనీ సెండ్ అనే ఒక 1 MB అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వన్స్ ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మీరు ఒకే వైఫై నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ ల్యాప్టాప్ నేమ్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు HIPC అని ఇక్కడ కనిపిస్తుంది. పైన పొక్కో F1 ఈ మొబైల్ నేమ్. అలాగే నేను ఇప్పుడు ల్యాప్టాప్లో కూడా చూపిస్తాను. సో ఒకే వైఫైతో కనెక్ట్ ఉంది కాబట్టి ఈ సాఫ్ట్వేర్. సో ఇక్కడ నాకు పొక్కో F1 అని చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఫైల్స్ సెండ్ చేయాలంటే పీసీ నుంచి మొబైల్కి చాలా సింపుల్. ఏదైనా సరే ఫైల్ని సెలెక్ట్ చేసుకొని కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ రైట్ సైడ్ కార్నర్లోకి వచ్చి సో ఆ సింబల్ మీద క్లిక్ చేసేసి పొక్కో F1 మీద జస్ట్ ట్యాప్ చేశారంటే మీకు వెంటనే రిక్వెస్ట్ వస్తుంది. సో HIPC నుంచి ఒక ఫైల్ వచ్చింది, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్కి ఆ ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇలాగ మీరు ల్యాప్టాప్ నుంచి మొబైల్కి వైర్లెస్లీ ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సింపుల్గా కాపీ చేయండి ఆ నేమ్ దగ్గర, అంటే రైట్ సైడ్ కార్నర్లో ఆ లోగో దగ్గరకు వచ్చేసి మొబైల్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మొబైల్ నుంచి ల్యాప్టాప్కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఇక్కడ నేను డేటా కేబుల్ అనేది యూజ్ చేయటం లేదు. సో ఇందుకోసం ఏం చేయాలంటే మళ్ళీ మొబైల్లో ఎనీ సెండ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే రెండు మనకు సేమ్ వైఫై నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి వాటి నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో హాయ్ పీసీ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది, నా ల్యాప్టాప్ నేమ్ అది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు గ్యాలరీ, ఫైల్ మేనేజర్ టోటల్గా కనిపిస్తాయి. సో గ్యాలరీలో నుంచి ఒక ఫోటో సెండ్ చేస్తాను. సో మనకు యాక్సెప్ట్ చేయడానికి ఆప్షన్ వస్తుందా లేదా అని చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు పొక్కో F1 నుంచి ఒక
ఫైల్ అనేది నాకు ట్రాన్స్ఫర్ అవుతుందని ఇక్కడ మనకు చూపిస్తుంది. సింపుల్గా ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ ఫోటో ఇక్కడ మనకు కనిపిస్తుంది, అంటే ఫైల్ ఇక్కడ రిసీవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ల్యాప్టాప్ నుంచి పీసీలోకి, పీసీ నుంచి ల్యాప్టాప్లోకి ఫైల్స్ అనేవి వైర్లెస్లీ ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనించవచ్చు నేను ఎక్కడా కూడా డేటా కేబుల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేయడం లేదు, ఓన్లీ ల్యాప్టాప్కి ఒక ఛార్జర్ మాత్రమే కనెక్ట్ చేశాను. ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి రెండు ల్యాప్టాప్ కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, సో ఒకే వైఫై నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నా ల్యాప్టాప్ ఒకే వైఫై నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉంది, ఇంకా అలాగే పీసీ కూడా సేమ్ వైఫైతో కనెక్ట్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో మనకు సింబల్ ఉంటుంది కదా, ఎనీ సెండ్ ఆప్షన్, సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు హాయ్ పీసీ అని ఆ పీసీ నేమ్ కనిపిస్తుంది, రజాక్ పీసీ అని కింద ఈ పీసీ యొక్క నేమ్ కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ గమనించినట్లయితే నాకు రెండు నేమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ల్యాప్టాప్ నుంచి పీసీలోకి సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సింపుల్గా ఏం చేస్తానంటే ఒక ఫైల్ని ఇక్కడ నుంచి కాపీ చేస్తాను. సో కాపీ చేయడానికి సింపుల్గా రైట్ క్లిక్ చేసేసి కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ మనం రైట్ సైడ్ కార్నర్లోకి వచ్చేసి ఎనీ సెండ్ ఆప్షన్ మీద కనుక క్లిక్ చేసేసి రజాక్ పీసీ అనే దాని మీద క్లిక్ చేశామంటే వెంటనే ఇక్కడ మీరు పక్కనే చూడొచ్చు మనకు సెండ్ అయినట్లు ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఎస్ ఆప్షన్ మీద కనుక మనం క్లిక్ చేశామంటే వెంటనే ఆ ఫైల్ అనేది మనకు పీసీలోకి వైర్లెస్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాగా సేమ్ ఇలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పీసీ నుంచి ల్యాప్టాప్కి ఫోటో అనేది ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇందుకోసం ఒక ఫోటో సెలెక్ట్ చేసి కాపీ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఎనీ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి హాయ్ పీసీ మీద జస్ట్ క్లిక్ చేశానంటే ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోవద్దు, వెంటనే నాకు ఇక్కడ రిక్వెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ ఆప్షన్ మీద కనుక క్లిక్ చేశామంటే ఆ ఫైల్ మనకు ల్యాప్టాప్లో రిసీవ్ కావడం జరుగుతుంది. సో ఇలాగా చాలా సింపుల్గా మీరు ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ ఎనీ సెండ్ అనే అప్లికేషన్ని యూజ్ చేసి. సో ఇప్పుడైతే మనం మొబైల్లో ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ విషయంలో అయితే నా దగ్గర రెండు మొబైల్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసి శాంసంగ్ మొబైల్, ఇంకొకటి పొక్కో F1. రెండింటిలో నేను ఎనీ సెండ్ అనే అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో ఓపెన్ చేసినట్లయితే ఈ రెండు మొబైల్స్ మనకు ఒకే వైఫై నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వాటి నేమ్స్ ఇక్కడ కనిపిస్తాయి, పొక్కో F1, శాంసంగ్ మోడల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శాంసంగ్ మొబైల్ నుంచి ఫైల్స్ అనేవి పొక్కో F1లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్గా పొక్కో F1 మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ నుంచి గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటాను. గ్యాలరీయే కాదు మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక ఫోటో మీద క్లిక్ చేశానంటే వెంటనే ఇక్కడ మనకు ఒక రిక్వెస్ట్ అనేది పొక్కో F1కి రావడం జరుగుతుంది. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ నాకు టాప్లో మీరు చూడొచ్చు నా ఇమేజ్ అక్కడ యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అలాగే పొక్కో F1 నుంచి నేను శాంసంగ్ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ శాంసంగ్ మోడల్ మీద క్లిక్ చేస్తాను, 3 లైన్స్ మీద క్లిక్ చేస్తాను, తర్వాత గ్యాలరీ, తర్వాత ఏదో ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు పక్కనే నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ నా శాంసంగ్ మొబైల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇలాగ మీరు ఎంత పెద్ద ఫైల్ అయినా సరే పక్కపక్క నుండి ఒకే వైఫైతో కనెక్ట్ అయి ఉన్నారంటే చాలా స్పీడ్గా చాలా ఈజీగా వేరే మొబైల్స్కి వేరే ల్యాప్టాప్ పీసీస్కి సెండ్ చేసుకోవడానికి అయితే ఈ ట్రిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీడియోలో నేను మీకు చాలా యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.